మార్నింగ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొంత మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది ఈ థర్స్డే మార్నింగ్. సో డౌ జోన్స్ లాస్ట్ నైట్ 179 పాయింట్ల లాభంతో క్లోజ్ అయింది. అక్టోబర్ 2018 తర్వాత హైయెస్ట్ లెవెల్ దగ్గర డౌ జోన్స్ క్లోజ్ అయింది. అలాగే S&P 500 కూడా 5వ రోజు వరుసగా ర్యాలీ కావడం చూసాం. అండ్ యుఎస్ చైనా మధ్య పాజిటివ్ ట్రేడ్ టాక్స్ కావచ్చు, అలాగే ఫెడరల్ రిజర్వ్ త్వరలో వడ్డీ రేట్లు తగ్గిస్తుంది అన్న ఊహాగానాలు కావచ్చు, ఇవన్నీ అమెరికన్ మార్కెట్స్లో లాభాలకు మనం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అలాగే 10-year బాండ్ ఈల్డ్ 2 years లో దగ్గర ఉంది. సో ఇది కూడా ఈక్విటీ మార్కెట్ సంబంధించి కొంత అట్రాక్టివ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. సో ఫాలిన్ బాండ్ ఈల్డ్స్ అనేది యుఎస్లో ఎక్కువగా మాట్లాడుకుంటున్న ఎకనామిక్ ఇష్యూ. అలాగే మనకు సంబంధించి ఇక బడ్జెట్ రాబోతుంది రేపే, యూనియన్ బడ్జెట్. బడ్జెట్కు ముందరి ఫైనల్ ట్రేడింగ్ సెషన్ ఇవాళ మనం చూడబోతున్నాం. అండ్ ఎటువంటి బడ్జెట్ని ప్రవేశపెడతారు ఇవాళ రేపు కూడా మనకు బడ్జెట్కి సంబంధించిన ఊహాగానాలే మార్కెట్స్ను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే నిర్మలా సీతారామన్కి సంబంధించి ఫస్ట్ బడ్జెట్, అలాగే NDA 2.0, సో ఈ ప్రభుత్వానికి సంబంధించి 2వ ఇన్నింగ్స్లో మొదటి బడ్జెట్. సో చాలా ఊహాగానాలు మార్కెట్స్లో. ఒక ఫిజికల్ స్టిమ్యులేషన్ ఇస్తారు, ఎకానమీ స్లో డౌన్ ప్రాబ్లమ్ను అధిగమించేందుకు అన్న అంచనాలు మార్కెట్స్లో ఉన్నాయి. అలాగే ఇండియాని $5 trillion ఎకానమీగా తీర్చిదిద్దామన్న నరేంద్ర మోడీ వాగ్దానానికి ఇవాల్టి బడ్జెట్లో మొదటి అంకురార్పణ, అంటే విత్తనాలు చల్లాల్సిన సమయం ఇది. సో ఎటువంటి నెక్స్ట్ 5-year రోడ్ మ్యాప్ని ప్రభుత్వం ప్రకటించబోతోంది, ఇవన్నీ కూడా ఈ బడ్జెట్కి సంబంధించి కొన్ని కీలకమైన అంశాలు. కాబట్టి ఇవాళ రేపు బడ్జెట్ సంబంధించిన ఎస్టిమేషన్స్, ఎక్స్పెక్టేషన్స్, వీటితో మార్కెట్స్ ముందుకు వెళ్తాయి. సో ఒక హోప్ ర్యాలీ అనేది మనం ఆల్రెడీ చూసాం, ఒక ప్రీ బడ్జెట్ ర్యాలీ అనేది. సో జూన్ 19th నుంచి కనుక మనం చూస్తే జూన్ 17th మనం రీసెంట్లో నిఫ్టీకి సంబంధించి 11,672, అక్కడ నుంచి నిఫ్టీ సుమారుగా 250 పాయింట్లు లాభపడింది. ఆల్మోస్ట్ 1.9% గెయిన్స్ ఇన్ నిఫ్టీ చూసాం మనం. ఇదే సమయంలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 3.9% పెరిగింది, అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ డబుల్ టు నిఫ్టీస్ గెయిన్స్. అలాగే నిఫ్టీ జూనియర్ 4.35% పెరిగింది. అంటే ఒక హోప్ ట్రేడ్ అనేది నిశ్శబ్దంగా జరిగింది. మనం ప్రతిరోజు ఈ 6 stocks 7 stocks పెరుగుతున్నాయని అనుకునే సమయంలో, నిఫ్టీకి సంబంధించిన స్టాక్స్ ప్రధానంగా పెరుగుతున్నాయి అనుకునే సమయంలో, లేదు మేము కూడా ముందుకు వెళ్తున్నాం అన్నట్లుగా మిడ్ క్యాప్, కొన్ని మిడ్ క్యాప్ సెలెక్టివ్ మిడ్ క్యాప్స్ అనుకోవచ్చు. సో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో కూడా ఒక ర్యాలీ అనేది మనం జూన్ 17th 19th ప్రాంతం నుంచి లాస్ట్ 10 సెషన్స్లో చూసాం. అలాగే అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో కూడా కొంత ఇంప్రూవ్మెంట్ అనేది మనం గతంతో పోలిస్తే కొద్దిగా ఇంప్రూవ్ అయింది. 1.13 ప్రస్తుతం నిన్న మనకి యావరేజ్ మనకు కనిపించిన అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో. సో బ్రాడర్ మార్కెట్స్లో ఒక హోప్ ర్యాలీ చూస్తున్నాం. అలాగే బడ్జెట్ తర్వాత ఇక ఈ ర్యాలీ కొనసాగుతుందా, లేకపోతే ఇంకా అయిపోయింది, ఇట్స్ ఎ స్వింగ్ ఈవెంట్, ఒక 2% అటు ఇటు అయిపోయింది బడ్జెట్తో అన్న ధోరణిలో మార్కెట్స్ ట్రేడ్ అవుతాయా, ఇక ఓన్లీ ఎర్నింగ్స్ని అలాగే మేబీ రాబోయే ఇంట్రెస్ట్ రేట్ కట్స్ని ఇలాంటి వాటినే మార్కెట్స్ పరిగణలోకి తీసుకుంటాయనేది కూడా కీలకం. ఇవాళ ఎకనామిక్ సర్వే రాబోతోంది. సో కొంతవరకు మనకు ఎకానమీకి సంబంధించిన అంచనా, ప్రభుత్వం ఏ ముందస్తు మాటలు చెప్పబోతోంది, ఎందుకంటే ఎకనామిక్ సర్వేలో ఏమీ మనకు పెద్దగా వెల్లడయ్యేదంటూ ఏమి ఉండదు. కాకపోతే కొంత కామెంటరీ ఉంటుంది, లైక్ ఇప్పుడున్న NBFC ఇష్యూ క్రైసిస్ సంబంధించి కావచ్చు, లేదా ఇతర ఇష్యూస్ లైక్ అగ్రికల్చరల్ ఇష్యూస్ కావచ్చు, ఇటువంటి ఓవరాల్ ఎకానమీకి సంబంధించి ఎకనామిక్ సర్వేలో కొంత కామెంటరీ ఉంటుంది. అండ్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్, ఈయన ఇప్పుడు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు యూనియన్ గవర్నమెంట్, సో ఆయన మొట్టమొదటి ఎకనామిక్ సర్వే కాబట్టి అరవింద్ సుబ్రహ్మణ్యన్కి భిన్నంగా ఈయన ఎటువంటి ఈసారి అరవింద్ సుబ్రహ్మణ్యన్ ప్లేస్లో కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ ఎటువంటి ఎకనామిక్ సర్వేని అనౌన్స్ చేస్తారనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్. సో రకరకాల క్యూస్ మన ముందున్నాయి, బోత్ గ్లోబల్ అండ్ డొమెస్టిక్ క్యూస్. సో ఈ నేపథ్యంలో మార్కెట్స్ ఎలా ట్రేడ్ కాబోతున్నాయి, అనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి అంచనాలతో మార్కెట్స్ ఈ బడ్జెట్ ముందర సెషన్ని నిర్వహించుకోబోతున్నాయి, అలాగే అఫ్కోర్స్ రేపటి బడ్జెట్కి సంబంధించి మార్కెట్స్ ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది పోస్ట్ బడ్జెట్? పోస్ట్ బడ్జెట్ అది మనం బడ్జెట్లో ఏమేమి కీలకమైన అంశాలు ఏమన్నా వాళ్ళు ప్రకటిస్తే, అంటే అది రిఫార్మ్స్ కావచ్చండి, ఎందుకంటే మేజర్గా టాక్సేషన్ పరంగా పెద్దగా ఏం చేయలేరని మనం గతంలోనే అనుకున్నట్టు వీఆర్ ఆల్ టాకింగ్. సో
ఏమన్నా రిఫార్మ్స్ అనేది ఒక కామెంటరీ లాగా వాళ్ళు ఇస్తే మాత్రం అది కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్లో ఉంటుంది. కానీ అల్టిమేట్లీ ఇట్ విల్ నాట్ లాస్ట్ లాంగ్ అండి, ఎందుకంటే మార్కెట్స్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గరే ఉన్నాయి కాబట్టి మార్కెట్ విల్ ఆల్వేస్ గో ఇన్ టు ద బడ్జెట్ విత్ ద హోప్. కాబట్టి ఈ రోజు కూడా మార్కెట్ ఐ థింక్ ఇట్ షుడ్ బి స్లైట్లీ పాజిటివ్ ఓన్లీ, అంటే కొంచెం హోప్ అదే స్టిమ్యులస్ ఇస్తారా లేకపోతే లిక్విడిటీ మెజర్స్ బై సెప్టెంబర్ చాలా షార్ప్గా కాంట్రాక్ట్ అయితే అన్లెస్ గవర్నమెంట్ డస్ సంథింగ్ లైక్ దిస్. ఎందుకంటే ఇప్పుడు మనం ఫేస్ చేసే ప్రాబ్లము ఆల్మోస్ట్ క్లోజ్ టు యూనో 2007-08 సబ్ప్రైమ్ క్రైసిస్ ఎలాగైతే అమెరికాలో వాళ్ళు ఫేస్ చేశారో అలాంటి ప్రాబ్లమే మనకు ఉంది. ఎందుకంటే హౌసింగ్కి చాలా లోన్స్ అనేవి ఆగిపోయినాయి ఫ్రమ్ ఎన్బిఎఫ్సీస్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, అలాగే సేమ్ ఆటోమొబైల్స్లో చూస్తున్నాం. మేబీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ లాస్ట్ ఇయర్ ఫెస్టివల్ సీజన్ దగ్గర నుంచి పెద్దగా మనకి డిమాండ్ పరంగా అంత ఆశాజనకంగా లేవు. ఈసారి కొద్దిగా ఎక్స్టెండెడ్ సమ్మర్ కాబట్టి ఈవెన్ ఎయిర్ కండిషనర్స్ ఆర్ కూలర్స్ అలా అంటున్నారు. సో వివిధ రీజన్స్ చెప్తారు, రకరకాల రీజన్స్ చెప్తారు, కానీ ఓవరాల్గా మనకి కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్ ఇన్ ద కంట్రీ ఉంది. కాబట్టి బడ్జెట్ ఒక ఫోకస్ లాంటిది, రిఫార్మ్స్ ప్రాసెస్ చేయబడతామని డైరెక్షన్ ఇవ్వాలి బై స్టేట్మెంట్స్. మిగతా ఫిజికల్ అండ్ కరెంట్ అకౌంట్ బ్యాలెన్సెస్, ఎక్స్టర్నల్ డెట్ అనేది ఎలా మేనేజ్ చేస్తారు అండ్ ఫిజికల్ డెఫిసిట్ పెరగకుండా ఒకవేళ వాళ్ళు చర్యలు చేపట్టి ఆఫ్ బడ్జెట్ అంటే మనకి డిజిన్వెస్ట్మెంట్లు బాగా పెంచుతాం, అక్కడి నుంచి మేము రెవెన్యూ రాబట్టుకుంటాం, ఇట్లాంటివన్నీ చేస్తే ఐ థింక్ ఇట్ బి స్లైట్లీ పాజిటివ్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఒకవేళ తీసేస్తే మాత్రం సెంటిమెంట్ పరంగా మార్కెట్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్. తర్వాత ఇట్ విల్ డై, ఇట్స్ యూనో యూఫోరి అనేది 2-3 డేస్లో తప్పకుండా తగ్గుతుంది, బ్యాక్ టు ఫండమెంటల్స్. సో వీఆర్ గోయింగ్ ఇన్ టు ద బడ్జెట్ విత్ ఎ హోప్. పోస్ట్ బడ్జెట్ ఐ థింక్ దెర్ బి సమ్ ర్యాషనాలిటీ, అబౌట్ 1-2 డేస్ అయిన తర్వాత కొంచెం మళ్ళీ సెమ్బ్లెన్స్ వస్తుంది, ఇట్స్ బ్యాక్ టు యూనో ప్రైస్ డిస్కవరీ ఇన్ ద నార్మల్ లెవెల్. అల్టిమేట్లీ రాబోయే 3-6 మంత్స్ మాత్రం ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ఇన్వెస్టర్స్ టు బై ఇన్ ఎ స్టాగర్డ్ మేనర్, 3-6 మంత్స్, నాట్ 1-2 మంత్స్ ఆర్ 1-2 ప్రైస్ పాయింట్స్. ఎందుకంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీస్ అండి. ద వరల్డ్ ఈజ్ పాసింగ్ త్రూ ఏ బ్యాడ్ ఫేజ్, ఇండియా ఈజ్ పాసింగ్ త్రూ ఏ బ్యాడ్ ఫేజ్. అంతా ఎప్పుడైతే బ్యాడ్ ఫేజ్ ఉంటుందో ఇన్వెస్టర్స్కి దట్స్ ద బెస్ట్ టైమ్ టు బై స్టాక్స్. కాబట్టి ఒకవేళ మంచి స్టాక్స్ కొని 5-10% పడ్డా భయపడాల్సిన అవసరం లేదు, బట్ అదే ఆపర్చునిటీగా యూజ్ చేసుకుని సెకండ్ ప్రైస్ పాయింట్లో కొనాలి. రాబోయే 3-6 మంత్స్లో మాత్రం టేక్ ఎవ్రీ ఆపర్చునిటీ టు బై స్టాక్స్ అండ్ విల్ గెట్ ఎక్సలెంట్ రిటర్న్స్ ఓవర్ ద నెక్స్ట్ 3-4 ఇయర్స్. ట్రేడర్స్కి ఎటువంటి అడ్వైస్ ఇస్తున్నారు ఇవాళ? ట్రేడింగ్ పరంగా అంటే చాలా వరకు మార్కెట్స్ బడ్జెట్ రిలేటెడ్ మూవ్సే ఉండొచ్చు, అయితే స్టాక్ పికింగ్ అనేది ఇంటర్డే పరంగా కొంచెం కష్టంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. బట్ ఏదైనప్పటికీ కూడా మార్కెట్స్ మనకి లాస్ట్ ఫ్యూ డేస్గా మనకి ఒక అప్ట్రెండ్ అనేది ఉంది. ఈ రోజు కూడా సేమ్ అదే విధమైన అప్ట్రెండ్, అంటే ఇంటర్డేలో ఏమాత్రం డిప్ వస్తే కొనుక్కోవడానికి ప్రయత్నం చేయమని సజెస్ట్ చేస్తాను. అయితే సెల్ చేయడానికి కూడా కొంత అవకాశాలు ఉండొచ్చు ఈరోజు. అయితే పర్టికులర్గా ఈ స్టాక్ మనకి వీక్ కావచ్చు అని ఎగ్జాక్ట్గా కరెంట్ ట్రెండ్ని బట్టి మనం చెప్పలేము, ఎందుకంటే లాస్ట్ ఫ్యూ డేస్గా కొన్ని వీక్ ఉన్న స్టాక్స్ కూడా మనకి స్ట్రాంగ్ అయ్యాయి, కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని ట్రేడ్ చేయమంటాను. ఇక నిఫ్టీ పరంగా చూసుకుంటే మన బై అండ్ డిప్స్ అని మనం లాస్ట్ 2 డేస్గా చెప్తూనే ఉన్నాం. క్లోజర్గా నేను అనుకోవడం ఈ రోజు రేపట్లో 12,000 టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది, కాబట్టి ఎవ్రీ డిప్లో కూడా నిఫ్టీ ఫ్యూచర్స్ని బై చేసుకోమని సజెస్ట్ చేస్తాను ఫ్యూచర్స్లో. తర్వాత బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఇది కూడా చూసుకుంటే మనకి చాలా వరకు లాస్ట్ ఫ్యూ డేస్గా మనకి మంచి అప్ట్రెండ్లో ఉంది. మొన్న ఒక్కరోజు ఇంటర్డేలో పరంగా కొంచెం డిప్ వచ్చినా కూడా మళ్ళీ నిన్న బౌన్స్ బ్యాక్ అయింది, కాబట్టి బ్యాంక్ నిఫ్టీని కూడా ఎవరి డిప్లో బై అని చెప్తాను. ఈరోజు రేపటికి చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ అనుకోవడం 31,800 నుంచి 900 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం ఉంటుంది, కాబట్టి పొజిషనల్ ట్రేడర్స్ ఒక 1-2 డేస్ కోసము బ్యాంక్ నిఫ్టీని కూడా బై చేసుకోమని సజెస్ట్ చేస్తాను. క్లోజర్గా 31,350 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను. ఇక ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే మారుతి ఆటోమొబైల్ స్టాక్స్ రీసెంట్గా బాగా పడ్డాయి, అయితే నెంబర్స్ తర్వాత కొంచెం ఇవి మరింత పడి మళ్ళీ ఇప్పుడు ఒక చిన్న అప్ట్రెండ్కి కొన్ని స్టాక్స్ లైక్ టాటా మోటార్స్ కానివ్వండి, మరి ముఖ్యంగా మారుతి ఒకటి ఇక్కడ నుంచి కొంచెం పెరగడానికి అవకాశం ఉంది, కాబట్టి ఇంట్రాడే పరంగా మారుతిని ఈరోజు పిక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. 6530 పైన ఈ స్టాక్ కానీ సస్టైన్ కాగలిగితే 6520 దగ్గర 20 కింద అంటే ఒక 15-20 రూపీస్ కింద స్టాప్ లాస్ పెట్టుకొని బై చేసుకుంటే 6550 పైన ఈ స్టాకు వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా బ్యాంక్స్లో బయింగ్ వెళ్ళాలి అనుకుంటే యాక్సిస్ బ్యాంక్ ఒకటి రీసెంట్గా బాగా పడిందండి, పడి ఇమీడియట్గా బౌన్స్ బ్యాకే మళ్ళీ 800 పైకి రావడం చూస్తున్నాం, కాబట్టి నెక్స్ట్ 824 నుంచి 828 దాకా పొజిషనల్ ట్రేడింగ్ పరంగా యాక్సిస్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉంది, దాన్ని కూడా బై చేసుకోమని సజెస్ట్ చేస్తాను. గతంలో మనం చెప్పిన స్టాక్ లైక్ ఎల్ఎన్టీ ఒకటి కూడా కరెంట్ లెవెల్స్లో బయింగ్కి అనుకూలంగా ఉంది, తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా
ప్రస్తుతం లెవెల్స్ నుంచి 1300 చేంజ్ దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పొజిషన్ ట్రేడింగ్ అన్నమాట. వీటి అన్నింటిలో కూడా ఎవరీ డిప్పులు బై అని చెప్తాను. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ అలాగే కాల్స్ తీసుకోబోయే ముందు కాసేపు ప్రకటన. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ బెంగళూరు నుంచి రవి. హలో. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. సార్ నా పోర్ట్ఫోలియోలో ఒక 3 స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి. అవి స్మాల్ క్యాప్ చేస్తున్నాయి. అవి 60% లాస్ లో ఉన్నాను సార్. ఒక టెక్లెస్ టెక్స్టైల్స్, రుచి సోయా అండ్ డిసిడబ్ల్యూ. సో వాట్ ఓకే, డిసిడబ్ల్యూ, రుచి సోయా, సటిలైజ్ ఇలాంటి షేర్లు ఉన్నాయి, ఆబ్వియస్లీ లాస్ట్ లిస్ట్లో ఉన్నాయి, ఏం చేయాలి? దే ఆర్ నాట్ స్మాల్ క్యాప్ షేర్స్ అండి, దే ఆర్ మినీ అండ్ మైక్రో క్యాప్ షేర్స్. ఎందుకంటే డిసిడబ్ల్యూ దారంగ ధర కెమికల్ వర్క్స్, సో బేసిక్లీ వాళ్ళు సిపివిసి అడిషనల్లీ చేస్తున్నారని చెప్పే వార్తతో అది లాస్ట్ ఇయర్ యూనో లాస్ట్ 12-18 months ఆల్మోస్ట్ యూనో 40s 50s దాకా వెళ్ళి వర్టికల్లీ ఇట్స్ ఫాలన్. సో అలాగే మీకు రుచి సో ఇవన్నీ కూడా ఎన్సిఎల్టీ అండ్ ఐబిసి కేసులు. ఇన్ మై యొక్క సట్లెజ్ టెక్స్టైల్స్ ఒకటే ప్రాబబ్లీ ఇట్ లుక్ స్లైట్లీ బెటర్ దెన్ ద రెస్ట్ ఆఫ్ ద 2. ఏం చేయాలి ఇప్పుడు అంటే ఐ థింక్ డిసిడబ్ల్యూ అండ్ రుచి సో యూ హ్యావ్ టు బి బోల్డ్ ఎనఫ్ టు కట్ లాసెస్ అండి. ఇన్ మై ఒపీనియన్ యూ కాంట్ జస్ట్ సిట్ లైక్ దట్. చాలామంది ఇది మనం బౌన్స్ అయితే చూద్దాము లేకపోతే ఇంకొన్ని రోజులు ఆగుదాం ఈ ఆశతో ఉంటారు, కానీ ఐ డోంట్ థింక్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ ద మార్కెట్ జనరలీ అండ్ ఎస్పెషలీ ఇటువంటి టైంలో. సో రిజల్ట్ సీజన్ దాకా చూడండి. ఇఫ్ దిస్ క్వార్టర్ రిజల్ట్స్ ఆర్ గుడ్, ఓకే యూ కెన్ హోల్డ్ ఇట్. అదర్వైజ్ యూ కట్ ద లాసెస్ అండ్ కమ్అట్. సట్లెజ్ మాత్రం కొద్దిగా యూనో టెక్నికల్ టెక్స్టైల్స్ లాగా వెళ్తున్నారు, అది యూ కెన్ కీప్ ఇట్. రెస్ట్ ఆఫ్ ద 2 బుక్ లాసెస్ అండ్ గో విత్ లీడర్స్ హూ విచ్ హావ్ కరెక్టెడ్. ఓకే, కొన్ని ఈమెయిల్స్ తీసుకుందాం. బయోకాన్ గురించి అడుగుతున్నారు ఎల్ శ్రీనివాస్. 300 రూపాయల్లో బయోకాన్ ఉంది, అలాగే ఎక్సైడ్ బ్యాటరీస్ కూడా ఉన్నాయి 225లో. ఎంతకాలం హోల్డ్ చేయొచ్చు వీటిని, లేదా ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చా? మరీ ముఖ్యంగా బయోకాన్ బాగా పడిన స్టాక్ అండి రీసెంట్గా. మీరు ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అండ్ బయోకాన్ రెండు కూడా పర్లేదండి, మంచి స్టాక్స్లోనే ఉన్నారు. మరి ముఖ్యంగా ఎక్సైడ్ అయితే ఒక స్టడీగానే ఉంది. రీసెంట్గా చూసుకుంటే మనకి ఈ ఆటో రిలేటెడ్ స్టాక్స్ అన్ని వీక్ ఉన్న టైంలో కూడా ఎక్సైడ్ అవుట్ పర్ఫామ్ చేస్తుంది. మీరు ఒక లాంగ్ టర్మ్కి మాత్రం మీరు హోల్డ్ చేయమని చెప్తాను. ఈవెన్ బయోకాన్ కూడా మీరు 300 కొన్నారు, ప్రస్తుతం 250 దగ్గర ట్రేడ్ అవుతుంది, పర్లేదండి మీరు హోల్డ్ చేయండి. అయితే ఇమీడియట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే బయోకాన్ మీద పెట్టుకోకుండా ఒక లాంగ్ రన్లో మాత్రం డెఫినెట్గా రెండు స్టాక్స్ మంచి రిటర్న్స్ రావచ్చు, రెండు కూడా హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత కాలర్ చల్లపల్లి నుంచి సురేష్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. నేను మ్యూచువల్ ఫండ్ అని గురించి డౌట్ అండి. అడగండి సార్. రిలయన్స్ స్మాల్ క్యాప్, హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్, ఎలాంటి ఎమర్జింగ్ బిజినెసెస్ ఫండ్ 1 ఇయర్ 1.5 ఇయర్ బ్యాక్ తీసుకున్నారండి, అప్పటి నుంచి మైనస్ లో ఉన్నాయి అవి, వాటిని ఏం చేయాలి? మీరు అన్నీ కూడా స్మాల్ క్యాప్ స్కీమ్స్లోనే ఇన్వెస్ట్ చేశారు. సో రిలయన్స్ స్మాల్ క్యాప్ ఇలాగే ఎమర్జింగ్ ఇంకో స్కీమ్ ఏదన్నారు ఉన్నాయి, వాటిని ఏం చేయాలి ఇప్పుడు మైనస్లో ఉంది అప్పటి నుంచి? అవునండి, అన్నీ స్మాల్ క్యాప్ స్కీమ్స్ తీసుకున్నారు. సో ఆబ్వియస్లీ లాస్ట్ 3 ఇయర్స్గా స్మాల్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎటువంటి పరిస్థితి ఉందో మనకు తెలుసు. సో ఈ కంపెనీల షేర్లు పెరిగితేనే మీ స్కీమ్స్ ఎన్యూఎల్ కూడా పెరుగుతాయి, కాబట్టి బాగా పేషెన్స్ అవసరం. కనీసం ఇంకొక 2-3 ఇయర్స్ మీరు కంటిన్యూ చేయండి. ఎస్ఐపి చేస్తున్నారా వీటిలో ఏమన్నా? ఎట్ ఏ టైం పర్చేజ్ చేసినవి అన్ని అరౌండ్ 20 lakhs తీసుకున్నాను. ఒకవేళ నేను ఇప్పుడు బయటకు వచ్చి వేరే మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయమంటారా డైవర్సిఫైడ్ దాంట్లో? లేదండి, చాలా హ్యూజ్ లాస్ మీరు బుక్ చేసి వేరే దానిలో ఇన్వెస్ట్ చేస్తే అది పెర్ఫామ్ చేయాలి కదా డైవర్సిఫైడ్ స్కీమ్స్ లో. సో కొద్దిగా కొంచెం పేషెన్స్ తో వెయిట్ చేయండి, కొంతవరకు వెయిట్ చేయండి. అలాగే ఫ్రెష్ మనీ కనుక ఏమైనా ఇన్వెస్ట్ చేయగలిగితే కొన్ని స్కీమ్స్ మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ మనీని ఇప్పుడు ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఎన్యూస్ బాగా లోవర్ లెవెల్స్ దగ్గర ఉన్న సమయంలో మనం వీ షుడ్ ట్రై టు యావరేజ్ ఆల్సో. సో కొద్దిగా మీరు మళ్ళీ ఫ్రెష్ మనీని ఇన్వెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేయండి అండ్ ట్రై టు పికప్ గుడ్ స్కీమ్స్. అవే మీరు ఇంతకుముందు చేసిన వాటిలోనే చేయాలని ఏం లేదు. ట్రై టు పికప్ బెటర్ స్కీమ్స్ విచ్ ఆర్ ఫేరింగ్ వెల్ ఇన్ ద లాస్ట్ సే 1 ఇయర్ పెర్ఫార్మెన్స్ చూడండి. చూసి అటువంటి స్కీమ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయండి అండ్ హ్యావ్ ఏ
కాంప్రహెన్సివ్ ఎప్పుడు కూడా మనం అసెట్ అలొకేషన్ అంటామండి. సో లార్జ్ క్యాప్స్ ఉండాలి మన పోర్ట్ఫోలియోలో, మిడ్ క్యాప్స్ ఉండాలి, స్మాల్ క్యాప్స్ ఉండాలి, అలాగే కొన్ని మైక్రో క్యాప్స్ కూడా ఉండాలి. సో ఇలా ఒక కాంబినేషన్ లాగా తయారు చేసుకుంటేనే పోర్ట్ఫోలియో ఎప్పుడు కొంతవరకు హెడ్జింగ్ అనేది జరుగుతుంటుంది మనకి. అటువంటి ప్రయత్నాన్ని మీరు కొనసాగించండి. తర్వాత సురేష్ బాబు అడుగుతున్నారు, మారుతి కొన్నారంటే 7,650 రూపాయల్లో యావరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ? నాట్ ఇమీడియట్లీ అండి, బట్ ఇట్స్ ఎ గ్రేట్ కంపెనీ అండ్ ఓవర్ ద నెక్స్ట్ 2-3 మంత్స్, అంటే ఇక్కడ నుంచి పెద్దగా పడుతుందని కాదు, వెయిట్ టిల్ యూనో జూన్ క్వార్టర్ రిజల్ట్స్ కమ్ అవుట్. ఈ లోపల అంటే రేపు బడ్జెట్ కూడా ఉంది, సో నెక్స్ట్ వీక్ తర్వాత ఇక్కడ నుంచి దేర్ క్యాన్ బి ఏ డెఫినెట్లీ 10% కరెక్షన్ ఈ 6-5 లెవెల్స్ నుంచి కూడా. సో ఇన్ కేస్ అటువంటిది ఏమన్నా అయితే మాత్రం ఓవర్ ద నెక్స్ట్ 3-6 మంత్స్ 1-2 ప్రైస్ పాయింట్స్లో కొనండి, ఒకటేసారి కాకుండా. మీకు 7,600 to 6,500 యూనో 1,000 రూపీస్ లాస్ ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్, బట్ ఓవరాల్ నెక్స్ట్ 2-3 ఇయర్స్లో మాత్రం దే విల్ డూ వెల్, ఎందుకంటే ట్రాన్సిషన్ కూడా అవుతుంది. మారుతి సెడ్ ఫస్ట్ కంపెనీ, ప్యాసింజర్ వెహికల్ కంపెనీ, 1 ఏప్రిల్ నుంచి దే విల్ స్టాప్ ప్రొడ్యూసింగ్ డీజిల్ కార్స్ అని చెప్పి. సో డెఫినెట్లీ ఇట్స్ అ గుడ్ బై, బట్ వెయిట్ అనదర్ 1 మంత్, నెక్స్ట్ మంత్లో చూసి 1-2 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కోండి. తర్వాత కలర్ కర్నూలు నుంచి రాజు లైన్లో. హలో సార్, టాటా మోటార్ డీవీఆర్ హద్దుగా ఉంది సార్, ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చా ఈ రేట్లో? సో ఈ రేట్లో యావరేజ్ చేసుకోవటం కరెక్టేనా? కానీ టాటా మోటార్స్ విషయానికి వస్తే మళ్ళీ ఇప్పుడే ఆటోమొబైల్ స్టాక్స్ గురించి మనం చెప్పుకుంటున్నామండి. ఇవన్నీ కూడా ఏంటంటే చాలా వరకు బాగా వీక్ అయిపోయినాయి, మరి ముఖ్యంగా టాటా మోటార్స్ అండి. టాటా మోటార్స్ అటు ఇండియాలోను తర్వాత ఇంటర్నేషనల్ పరంగా రెండిట్లో కూడా సేల్స్ పరంగా బాగా వీక్ అవుతున్నాయి. దానికి తోడు ఈవెన్ రిజల్ట్ కూడా బాగుంటలేదు, కాబట్టి యావరేజ్ చేసుకోవడం మంచిది కాదు. బట్ అయితే ట్రేడింగ్ బౌన్సెస్ అనేది మీకు ఈ స్టాక్లో రావడానికి అవకాశాలు ఉంటుంటాయండి. ఎందుకంటే మనం చూసాం గతంలో 150 to 200 దాకా వెళ్ళింది, ఈ విధంగా ఒక 15-20% ట్రేడింగ్ బౌన్స్ వస్తాయి. దానికోసం అయితే కరెంట్ లెవెల్స్లో కొనుక్కోండి, మళ్ళీ కొంచెం పెరగంగానే అమ్మడానికి అయితే ప్రయత్నించేయండి. బట్ యావరేజ్ మాత్రం లాంగ్ రన్కి అయితే వద్దు. ఈవెన్ హట్కో కూడా వద్దండి. హట్కో చూసుకుంటే ఇది ఏంటంటే ఒక టైంలో బాగా ట్రేడింగ్ పరంగా బాగా యాక్టివ్గా ఉంది, ఆ తర్వాత అక్కడి నుంచి స్టాక్ బాగా వీక్ అయిపోయిందండి. ప్రస్తుతానికి ఈ స్టాక్ని మీరు ఉన్నదాన్ని హోల్డ్ చేయండి, యావరేజ్ అయితే చేయకండి. లాంగ్ రన్కి రెండు కూడా ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేసి ర్యాలీస్లో మీరు టాటా మోటార్స్ లాంటి స్టాక్ని ర్యాలీస్లో ఎగ్జిట్ కానీ ప్రయత్నించేయండి. నాగరాజు రెడ్డి మెయిల్ పంపించారు, మోతిలాల్ ఒస్వాల్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట, ఒక ఫండ్ చెప్పండి. ఇలా మీరు ఒకటే ఫండ్ హౌస్ని సెలెక్ట్ చేసుకోవడం కరెక్ట్ కాదండి. మేబీ ఇఫ్ యూ హ్యావ్ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఇన్ మోతిలాల్ ఒస్వాల్ మ్యూచువల్ ఫండ్స్, దెన్ వితిన్ దట్ ఫండ్ హౌస్ ఆల్సో 2-3 స్కీమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఒకటి ఆబ్వియస్లీ టాక్ మనీ పేరు చూడగానే గుర్తొచ్చేది మనకు మోతిలాల్ ఒస్వాల్ అని, కానీ మల్టీక్యాప్ 35 ఫండ్, సో దట్స్ దేర్ ఫ్లాగ్షిప్ స్కీమ్, బాగా పెర్ఫామ్ చేస్తున్న ఫండ్. లాస్ట్ 5 ఇయర్స్లో 17-18% రిటర్న్ తగ్గకుండా కన్సిస్టెంట్ పెర్ఫార్మర్, కాబట్టి మోతిలాల్ ఒస్వాల్లో మల్టీక్యాప్ 35 ఫండ్ని సెలెక్ట్ చేసుకోండి మీరు. అండ్ ట్రై టు పిక్ సమ్ మోర్ ఫండ్ హౌసెస్ ఆల్సో, ఒకటే ఫండ్ హౌస్ని లేదా ఒకటే స్కీమ్ని మనం ఎప్పుడు ఇందాకే అనుకున్నాం, మనం అసెట్ అలొకేషన్ అనేది ఉండాలి. 1 లార్జ్ క్యాప్, 1 మల్టీ క్యాప్, 1 మిడ్ క్యాప్, 1 స్మాల్ క్యాప్, ఇలా సెలెక్ట్ చేసుకోండి. సునీత బెంగళూరు నుంచి, గోల్డ్ ప్రైసెస్ బాగా పెరుగుతున్నాయి కాబట్టి ఫిజికల్ గోల్డ్కి టార్గెట్ ఏంటి? టార్గెట్లు చెప్పడం కష్టం అండి, ఎందుకంటే చాలా ఫ్యాక్టర్స్ డిటర్మైన్ చేస్తున్నాయి దీన్ని. చాలా కాలం తర్వాత గోల్డ్ ఇన్ఫ్యాక్ట్ పర్ఫామ్ చేస్తుంది కూడా. సో మనం ఒక ఇంత టార్గెట్ అని చెప్పడం కష్టం, బట్ ట్రై టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ కంటిన్యూస్లీ. సో హ్యావ్ 5-10% ఆఫ్ యువర్ టోటల్ అసెట్ అలొకేషన్ టు గోల్డ్, సో దట్ అన్ని రకాలుగానే పనికొస్తుంది. మీ పిల్లల పెళ్ళిళ్ళ సమయంలో పనికొస్తుంది, అండ్ ఒక పోర్ట్ఫోలియోకి రిటర్న్ ఇవ్వడం కూడా గోల్డ్కి ఉన్న ఒక ప్రత్యేకత. కాబట్టి టార్గెట్లు గిరిగిట్లు ఏం పెట్టుకోవద్దు, ట్రై టు హ్యావ్ గోల్డ్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో, అది మా అడ్వైస్. రిలయన్స్ షేర్స్ పరిస్థితి ఏంటి? రిలయన్స్ కొనుక్కోవచ్చు ఇక్కడ? సత్యరాజు విశాఖపట్నం నుంచి. యా, ఐ థింక్ రిలయన్స్ చాలా రోజుల నుంచి అదే 1250 to 1300 జోన్లో ఉందండి, ప్లస్ ఆ మైనస్ 20 రూపీస్ అటు ఇటు. కెన్ ఐ బై నౌ? డెఫినెట్లీ ఐ థింక్ యూ కెన్ బై, ఎందుకంటే రిలయన్స్ ఓవర్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్ మంచి రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి పడుతుందా, ఇట్ క్యాన్ గో డౌన్ బై అబౌట్ 10%. బట్ వాళ్ళది రిలయన్స్ జియో, రిలయన్స్ రీటైల్, డిఫరెంట్ వర్టికల్స్ అపార్ట్ ఫ్రమ్ ఆయిల్ అండ్ గ్యాస్. రిలయన్స్ రిటైల్ని ఇప్పుడు లిస్ట్ చేయబోతున్నారు వాళ్ళు, కరెక్ట్? నెక్స్ట్ 2-3 ఇయర్స్లో అది అవుతుంది. అండ్ కరెంట్లీ వాళ్ళకి పెట్కెమ్ బిజినెస్, అంటే పెట్రోకెమికల్ బిజినెస్ అండ్ రిఫైనరీ బిజినెస్ కూడా, ఐ థింక్ దట్స్ ద బేస్ బిజినెస్ అండి. సో రిలయన్స్ ఇక్కడ నుంచి ఒక 10% డౌన్ ఉండొచ్చు, బట్ ఓవర్ ద నెక్స్ట్ 2-3 మంత్స్ తప్పకుండా రిలయన్స్ కొనుక్కుంటే హ్యావ్ ఎ 2-3 ఇయర్ వ్యూ, డెఫినెట్లీ ఇట్స్ గుడ్ స్టాక్. ఆంజనేయ ప్రసాద్, బ్యాంక్ నిఫ్టీ 31,000 పుట్ ఆప్షన్ తీసుకున్నారట 92 రూపీస్ 4th జులై.
ఇవాళ ఎక్స్పైరీ కూడా ఉంది. సో ఏంటి పరిస్థితి, ఎగ్జిట్ కావచ్చు హోల్డ్ చేయొచ్చు? ఇంకా మీకు వీక్లీ హోల్డ్ చేసినా కూడా ఉపయోగం లేదండి. ఇప్పుడు ఈ రోజుకి రోజు 400-500 పాయింట్లు పాడిపోయి అక్కడి నుంచి ఇంకా పడి ఇవన్నీ కూడా జరగని అంటే జరగవండి. నేను కూడా ప్రస్తుతానికి మీరు ఈరోజు ఓపెనింగ్లో మీరు క్లోజ్ చేసేసేయండి, లేకపోతే జీరో అయిపోవడం ఖచ్చితంగా జీరో అయ్యే అవకాశాలు ఉంటాయి, కాబట్టి క్లోజ్ చేసేయమని చెప్తాను. రాంబాబు, నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్లో మే 2019 నుంచి స్టార్టెడ్ ఇన్వెస్టింగ్, నెక్స్ట్ 10-20 ఇయర్స్ ఎలా ఉంటుంది? నిన్న మొన్నే స్టార్ట్ చేశారు, బహుశా లాంగ్ టర్మ్ వ్యూతోనూ చేసి ఉంటారు కదా. చేసిన తర్వాత రివ్యూ ఉంది, ఇంకా మంచి ఫండ్లో చేస్తున్నారు మీరు. నెక్స్ట్ 50 అనేది ఇట్స్ అన్ ఎమర్జింగ్ బాస్కెట్ ఆఫ్ స్టాక్స్ అన్నమాట. సో డెఫినెట్లీ మంచి ఫ్యూచర్ ఉంది, డెఫినెట్లీ గో అహెడ్ విత్ యువర్ ఇన్వెస్ట్మెంట్. 10-20 ఇయర్స్ అంటున్నారు, మంచి వెల్త్ను మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు. ఇఫ్ యూ కాన్స్టెంట్లీ ఇన్వెస్ట్, అంతేగాని మధ్యలో మార్కెట్స్ అటు ఇటు అయినప్పుడు బేజార్ ఎత్తిపోయి బయటకు వచ్చేస్తే మాత్రం రిటర్న్స్ ఉండవు, కాబట్టి కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేస్తూనే ఉండాలి మీరు. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇది ఇవాళ్ళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ TV5.